నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం, ఫైనల్ కానున్న లోక్సభ అభ్యర్థుల జాబితా. బస్సు యాత్రకు సిద్ధమైన వైసీపీ, నేడు రూట్ మ్యాప్ విడుదల. తెలంగాణ రాజకీయం, ఫిరాయింపులపై అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్. తెలంగాణలో వడగండ్ల వాన, మూడు రోజుల పాటు భారీ వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ. బీహార్లో కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు, బీజేపీకి 17, జేడీయూ 16, ఎల్జీపీకి 5. ఇండియా కూటమి గర్జించింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అధికార బీజేపీకి పెను సవాల్ విసిరింది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన మహాసభ ఇండియా కూటమి ప్రతిపక్ష పార్టీల ఐక్యతను చాటి చెప్పింది. పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ భావిస్తున్నట్లు నల్లేరుపై నడక కాదని కూటమి హెచ్చరించింది. రానున్నది సంకుల సమరమే, సవాలని నినాదించింది. సీట్ల సర్దుబాటు విషయంలో చిన్న చిన్న పొరపచ్చాలున్న ఇండియా కూటమి ఐక్యత చెక్కు చెదరలేదని మరోసారి రుజువైంది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సాగిన భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సభ ముంబైలోని శివాజీ పార్క్ లో ఘనంగా జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు జమ్మూ కాశ్మీర్ నేత ఫరూక్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపై సోరెన్తో సహా ప్రతిపక్షాల కీలక నేతలు తమ ఐక్యతా రాగాన్ని వినిపించారు. జనవరి 14న మణిపూర్లోని ఇంఫాల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రారంభమైన భారత్ జోడో న్యాయయాత్ర అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్తో సహా దాదాపు 15 రాష్ట్రాలు, 100కు పైగా లోక్సభ నియోజకవర్గాల మీదుగా సాగుతూ ముంబైలో ముగిసింది. దాదాపు 2 నెలలు 6,700 కిలోమీటర్ల పాటు పాదయాత్ర, వాహనయాత్ర సాగింది. సెంట్రల్ ముంబైలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక చైత్య భూమి వద్ద నివాళులర్పించి రాజ్యాంగ పీఠికను చదవడం ద్వారా రాహుల్ గాంధీ తన 63 రోజుల భారత్ జోడో న్యాయయాత్రను ముంబైలో ముగించారు. దాదాపు 2 లక్షల మంది ప్రజలు హాజరైన ఈ మహాసభలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ముందు రోజే ముంబై చేరుకుని యాత్రలో తన సోదరుడితో పాటు పాల్గొన్నారు. రాహుల్ యాత్ర ముగింపు సభలో పాల్గొనడం ఆనందంగా ఉందని, రాహుల్ యాత్ర సందర్భంగా దేశంలో వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తోడ్పడిందని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. आपका वोट उसमें है या दूसरा वोट गया है. हमने बहुत शोर किया, कहा वापस कागज का लाओ, इस मशीन को हटाओ. मुझे उम्मीद है जब इंडिया गठबंधन की गवर्नमेंट आएगी उसमें ये मशीन खत्म हो जाएगी. और दूसरी बात होगी, इलेक्शन कमीशन जो है वो आजाद हो जाएगा, वो मुक्त हो जाएगा. उसमें वो लोग होंगे जो भारत से प्यार करते होंगे और इस मिट्टी को प्यार करते. और चुनौतियां हैं, उन चुनौतियों का हम सबने मुकाबला करना है. భారత్ జోడో యాత్ర సందర్భంగా సామాన్యుడి సమస్యలైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, సంఘ పరివార సంస్థలు పెంచి పోషిస్తున్న విద్వేష భావాలు వెలుగులోకి వచ్చాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈవీఎంలు, ఈడీ, సిబిఐ, ఐటీ లేకుండా మోడీ విజయం సాధించలేరని స్పష్టమైందని రాహుల్ అన్నారు. అవినీతితో, అసత్య ప్రచారాలతో తానే ఏకఛత్రాధిపత్యం సాగించాలని మోదీ అహంకరిస్తున్నాడని ఆయన విమర్శించారు. మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలన్న తమ డిమాండ్ ను ఎన్నికల సంఘం తిరస్కరించిందని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగం మార్చే దమ్ము, ధైర్యం బీజేపీకి కానీ మోదీకి కానీ లేవని రాహుల్ స్పష్టం చేశారు. अब सवाल उठता है, वो शक्ति क्या है. जैसे किसी ने यहाँ कहा, राजा की आत्मा ईवीएम में है. सही है, सही है, राजा की आत्मा ईवीएम में है, हिंदुस्तान की हर संस्था में है, ईडी में है, सीबीआई में है, इनकम टैक्स डिपार्टमेंट में है. एक वरिष्ठ नेता, नाम नहीं लेना चाहता हूँ, इसी प्रदेश के एक वरिष्ठ नेता कांग्रेस पार्टी को छोड़ते हैं और रो के कहते हैं, मेरी माँ से रो के कहते हैं कि सोनिया जी, मुझे शर्म आ रही है, मेरे में इन लोगों से, इस शक्ति से डरने लड़ने की हिम्मत नहीं है. मैं
जेल नहीं जाना चाहता हूं। और ये एक नहीं है, ऐसे हजारों लोग डराए गए हैं। क्या आप सोचते हो शिवसेना के लोग, एनसी के लोग ऐसे ही चले गए? नहीं, जिस शक्ति के मैं बात कर रहा हूं, उन्होंने उनका गला पकड़कर उनको बीजेपी को ओर किया है और वो सब डर के गए हैं। मोदी ग्यारंटी संपन्नल के अनि इंडिया కూటమి సామాన్యులకు గ్యారంటీ ఇస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజలు దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని, మోదీ మరోసారి గెలిస్తే మున్ముందు ఎన్నికలే ఉండబోవని ఖర్గే అన్నారు. ఎలక్టోరల్ బాండ్లు బీజేపీ వైట్ కాలర్ అవినీతికి నిదర్శనమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. 2 నెలల్లో ఇండియా కూటమి లౌకిక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నినదించారు. ప్రజలంతా ఏకమైతే మోదీ నియంతృత్వం అంతమవుతుందని శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే అన్నారు. ఇండియా కూటమి పార్టీలన్నీ సమైక్యంగా పోరాడి దేశాన్ని రక్షిస్తాయని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. మోదీజీ హమేషా యహీ కహతే యే మోదీ కీ గ్యారంటీ ఔర్ మోదీజీ కే కార్యక్రమ్ క్యా హై యే సిర్ఫ్ అమీర్ కే లియే హై గ్యారంటీస్ హమారే గరీబ్ తబ్కే కే లియే భలాయి కే లియే హై లేకిన్ మోదీజీ కీ గ్యారంటీ సిర్ఫ్ చంద్ అమీర్ లోగోం కే లియే హై జో అమీర్ రోజ్ అమీర్ బన్ రహా హై గరీబ్ ఔర్ గరీబ్ బన్ రహా హై. He calls India alliance corrupt, but electoral bond scam proved. BJP is corrupt. Who collected 8,000 crore rupees in the name of electoral bonds? It is a white collar corruption of BJP. Can such PM talk about corruption? రాజ్యాంగాన్ని మార్చేందుకే మోదీ 400 సీట్లు గెలవాలని చెబుతున్నారని పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ హెచ్చరించారు. కూటమి పార్టీలన్నీ సమైక్యంగా పోరాడతామని, ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ స్పష్టం చేశారు. భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సందర్భంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అభినందించారు. రాహుల్ యాత్ర అంకిత భావానికి నిదర్శనమన్నారు. అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమానికి రాని అఖిలేష్ యాదవ్ ఎక్స్ ద్వారా తన సంఘీభావాన్ని తెలిపారు. రాహుల్ యాత్ర సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దక్షిణ ముంబైలో మహాత్మా గాంధీ నివాసం మణిభవన్ నుంచి రాహుల్ యాత్ర ప్రారంభమై ఆగస్టు క్రాంతి మైదాన్ వద్ద ముగిసింది. శివాజీ పార్క్ లో భారీ బహిరంగ సభ జరిగింది. ఎన్నికల నగారా మోగడంతో అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు డైలాగ్ వార్ను తీవ్రతరం చేశారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో విరుచుకుపడుతున్నారు. విమర్శనస్త్రాలు సంధిస్తూ ప్రత్యర్థులను ప్రజల్లో పలుచన చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే జగిత్యాల వేదికగా ప్రతిపక్షాలే టార్గెట్గా రెచ్చిపోయారు ప్రధాని మోదీ. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్లను ఏకిపారేసిన ఆయన ఇండియా కూటమిపైన నిప్పులు చెరిగారు. దక్షిణాది రాష్ట్రాలపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ ఎన్నికల వేళ తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లాలో విజయ సంకల్ప యాత్రను నిర్వహించింది. ఈ సభకు హాజరైన ప్రధాని మోదీ విపక్షాలే టార్గెట్ గా నిప్పులు చెరిగారు. శివాజీ మైదానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన శక్తి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. శక్తిని వినాశనం చేసే వాళ్లకు, శక్తికి పూజ చేసే వాళ్లకు మధ్య పోరాటం జరుగుతుందని, శక్తిని ఖతం చేస్తామన్న రాహుల్ గాంధీ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని తెలిపారు. मैं भारत माँ का पुजारी हूँ. मैं आप शक्ति स्वरूपा सब माता बहन बेटियों का भी पुजारी हूँ. और जिन्होंने कल शिवाजी पार्क में इंडिया अलायंस ने अपना घोषणा पत्र शक्ति को खत्म करने के लिए किया है, मैं इस चुनौती को स्वीकार करता हूँ. और मैं इन शक्ति स्वरूपा माताओं बहनों की रक्षा के लिए శక్తి రూపంలో మహిళలు తనను ఆశీర్వదించేందుకు వచ్చారని, ప్రతి మహిళ ఒక శక్తి స్వరూపంలా కనిపిస్తుందని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మోదీ. ఈ సందర్భంగా తాను భారత మాతకు పోజారనని, అలాగే ప్రతి మాత సోదరి కుమార్తెలకు తాను పోజారనని చెప్పుకొచ్చారు. శక్తి స్వరూపులైన మహిళల రక్షణ కోసం తాను ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. చంద్రాయన్ విజయవంతమైన ప్రాంతాన్ని కూడా శివశక్తి అని పేరు పెట్టుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. कल शिवाजी पार्क में इंडिया अलायंस ने अपना घोषणा पत्र शक्ति को खत्म करने के लिए किया है, मैं इस चुनौती को स्वीकार करता हूँ. और मैं इन शक्ति स्वरूपा माताओं बहनों की रक्षा के लिए जान की बाजी लगा दूंगा. अरे हमने तो चंद्रयान की सफलता को भी किसको समर्पित किया? चंद्रयान की सफलता को भी
जहां चंद्रयान ने लैंड किया हमने उस सफलता को भी शिव शक्ति नाम देकर के शिव शक्ति को समर्पित किया है। తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందని, ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ ల పని అయిపోతుందని జోషన్ చెప్పారు మోదీ. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దోచుకుందని ఆరోపించిన ఆయన, కాళేశ్వరంలోనే కాకుండా ఢిల్లీలోను లిక్కర్ పాలసీలోని కమిషన్లు తీసుకుందని ధ్వజమెత్తారు. అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంలా మార్చుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ దర్యాప్తు చేయడం లేదని ఆరోపించిన మోదీ, రెండు పార్టీలు తమను దూషించడమే పనిగా పెట్టుకున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. तेलंगाना के कोने कोने में बीजेपी के लिए समर्थन बढ़ता ही जा रहा है। आपने देखा होगा अभी मुझे मल्काजगिरी में भी जनता जनार्दन हम सबको अपना आशीर्वाद देने के लिए सड़कों पर उमड़ आई थी। जैसे जैसे 13 मई निकट आ रही है, वोटिंग का दिन करीब आ रहा है, तेलंगाना में बीजेपी की लहर कांग्रेस का बीआरएस का सुपड़ा साफ कर देगी। आज बीआरएस के घोटालों पर कांग्रेस की बोलती बंद हो गई है। कालेश्वरम स्कैम के अरबों रुपए कहां चले गए, कांग्रेस में कोई इसका जवाब नहीं मांग रहा है। और कांग्रेस जो सैकड़ों वादे करके सरकार में आई थी वो क्यों पूरे नहीं हो रहे हैं? बीआरएस में कोई ये सवाल नहीं पूछता, दोनों एक दूसरे को बचा रहे हैं। వికసిత భారత్ కోసం బీజేపీని గెలిపించాలని కోరిన పీఎం బీజేపీకి ఓటు వేయాలని, 400 సీట్లు దాటాలంటూ తెలుగులో ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని, భారత్ అభివృద్ధి చెందితే తెలంగాణలో కూడా అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు. అధికారం కంటే ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమని, తెలంగాణలో బీజేపీకి ఎన్ని ఎక్కువ సీట్లు వస్తే తనకు అంత శక్తి వస్తుందన్నారు మోదీ. పసుపు రైతులను బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకున్నా పాపన పోలేదని విమర్శించిన పీఎం, బీజేపీ ప్రభుత్వం పసుపు రైతులకు ఎంతో మేలు చేసిందన్నారు. कांग्रेस बीआरएस ने कभी उनकी भी चिंता नहीं की। हमने टर्मरिक किसानों के लिए टर्मरिक बोर्ड का गठन किया। 2014 में हल्दी की जो कीमत 6000 से 8000 रुपए प्रति क्विंटल थी, आज उसके 20000 रुपए तक मिल रहे हैं। गन्ना किसानों के लिए भी हमने प्रति क्विंटल मूल्य बढ़ाकर 340 रुपए कर दिया है। आज पूरा देश कह रहा है, आज पूरा देश कह रहा है 4 जून को 400 पार। 4 जून को चुनाव के नतीजे आने वाले हैं और इसलिए लोग कह रहे हैं 4 जून को 4 जून को 4 जून को, और तेलंगाना भी कह रहा है अब की बार विकसित भारत के लिए 400 दाटाले बीजेपी की वोटु वैयाली। పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో గేటు రాజకీయం రంజుగా సాగుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య పంచలు పేలుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇస్తూ ఉండటంతో నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతుంది. ఇంతకీ ఆ గేటు రాజకీయం ఏంటి? రేవంత్ చేసిన వ్యాఖ్యలేంటి? అందుకు తీటుగా నేతలిస్తున్న కౌంటర్ ఏంటి? ఏపీలో కుర్చీ రాజకీయం మరొకముందే, తెలంగాణలో గేట్ల పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే ఆ సర్కార్ కూలిపోవడం ఖాయమని 5 ఏళ్లు పాలన సాగదన్న విమర్శలు చేశారు గులాబీ కమలనాథులు.
దీంతో ఆ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా మణుగూరు ప్రజాదీవెన వేదికగా తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. విపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్లు తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేస్తున్నాయని, ఒకవేళ తాము గేట్లు తెరిస్తే కేసీఆర్ కుటుంబం తప్ప బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నారని సెటైర్లు వేశారు. ఆ తర్వాత బీజేపీ లక్ష్మణ్ను టార్గెట్ చేస్తూ కూడా ఫైర్ అయ్యారు రేవంత్. కమలం పార్టీకి ఉన్నదే 8 మంది ఎమ్మెల్యేలని ఎద్దేవా చేశారు. ఇదంతా జరిగి 4 రోజులు కాకముందే మీట్ ది మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి గేట్లు ఓపెన్ చేశామని, అయితే ప్రస్తుతానికి ఒకటే గేటు ఓపెన్ చేశామని, అవతల ఖాళీ అయ్యాక మూసినా తెరిచినా ఒకటేనంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి చేరిక సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా, గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసే ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి. ప్రజెంట్ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం. రేవంత్ చేసిన గేట్ల వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. తాము పడగొట్టడానికి సిద్ధంగా లేమన్న ఆయన, గేట్లు తెరిచారు కాబట్టి మీ ఎమ్మెల్యేలు పారిపోకుండా కాపాడుకోండి, జాగ్రత్త పడండి అంటూ సెటైర్లు వేశారు. దేశంలో మోదీ సర్కార్ రావడం ఖాయమని, కాంగ్రెస్ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే బీజేపీ చెప్తున్నారని. మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము, మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము. కాబట్టి మీరు ఇవాళ మేము గేట్లు తెరిచినాము, పిసిసి అధ్యక్షునిగా గేట్లు తెరిచాము, అందరూ రావచ్చు, గేట్లు తెరిచినావు, జాగ్రత్తగా పడండి, గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి, వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి రేపు దేశమంతా కూడా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయము, దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఫలితాల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమమవుతుంది. ఇక బీఎస్పీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ గూటికి చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రేవంత్ వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఓవైపు శుతిమెత్తగా నన్ను పొగుడుతూనే మరోవైపు శుతిమెత్తగా వార్నింగ్ ఇస్తున్నారన్న ఆయన, చాలా మంది పిరికిపందలు, స్వార్థపరులు గొర్రెల మందల్లా కాంగ్రెస్ లోకి పోతున్నారని, నిజమైన నికార్సైన నాయకుడిగా ఆ గొర్రెల మందలో ఒకడిలా ఉండాలని భావించలేదన్నారు ప్రవీణ్ కుమార్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవిని రేవంత్ సర్కార్ ఆఫర్ చేసిన మాట వాస్తవమేనని, కానీ తాను తిరస్కరించినట్లు తెలిపారు. తనకు ప్రభుత్వ పదవులు అవసరం లేదని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తాను ప్రజాక్షేత్రంలో ఉండదలుచుకున్నారని, ఎటువైపు వెళ్లాలనే స్వేచ్ఛ తెలంగాణ ప్రజలకు లేదా, హెచ్చరిస్తున్నారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మీరు ఒకవైపు శృతి మెత్తగా నన్ను పొగడుతూనే మరోవైపు నన్ను చాలా శృతి మెత్తగానే వార్నింగ్ ఇస్తున్నారు. మీరు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి నన్ను మరి ఆహ్వానం పలికినట్టుగా, మరి నేను దాన్ని తిరస్కరించినట్టుగా చెప్పిండ్రు. నేను ఆ తిరస్కరించిన మాట వాస్తవమే. నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నా. మీరు గేట్లు తెరిస్తే మరి చాలా మంది పెరికి పందలు, చాలా మంది అసమర్థులు, చాలా మంది స్వార్థపరులు, సో వాళ్ళందరూ కూడా ఆ గేట్లో గొర్రెల మంది లాగా వస్తున్నారు. ఆ గొర్రెల మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు. ప్రవీణ్ కుమార్ నిజమైన నికార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందిలో ఒకడు కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటుకు పట్టుబడుతోంది బీఆర్ఎస్. ఈ వ్యవహారంతో హస్తం, గులాబీ నేతల మధ్య డైలాగ్ వారు ముదురుతోంది. పార్టీ ఫిరాయింపుతో అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు వినతిపత్రం అందజేసింది గులాబీ నేతల బృందం. వెంటనే దానంపై అనర్హత వేటు వేయాలని వారు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గతంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్ ఇప్పుడేం చేస్తారని నిలదీశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి వాళ్ళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, దీంతో పాటు దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు? పంజగుట్ట బారికాడ బీడీలు అమ్ముకునే టోని అని అన్నారు. మరి ఆ బీడీలు అమ్ముకునే టోని ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి ఒల్దిపెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్ కు అంతే ధీటుగా కౌంటర్ అటాక్ ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. దయ్యాలే వేదాలు వల్లించినట్లుగా ఉందని మండిపడ్డారు. గతంలో 10 ఏళ్లపాటు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా అని నిలదీశారు. మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఆ పార్టీ నేత రామ్మోహన్ రెడ్డి.
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. పదేళ్ల పాటు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా? కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, చివరకు సిపిఐ ఎమ్మెల్యేలు కూడా ప్రలోభ పెట్టి మీ పార్టీలో చేర్చుకోలేదా? తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో శాసనసభలు చేర్చుకున్నది బీఆర్ఎస్ పార్టీ కాదా? పదేళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ చేర్చుకోవడం జరిగింది. రేవంత్ చెబుతున్నట్లు బీఆర్ఎస్ ఖాళీ అయిందా? మరిన్ని వలసలు పెరగనున్నాయా? ఎమ్మెల్యే దానంకు అనర్హత వేటు తప్పదా అన్నది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. మేము సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని నిర్ణయించారు. సిద్ధం మహాసభల స్ఫూర్తితో ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ నెల 27 తేదీ నుంచి బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మే 13 అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే సిద్ధం పేరుతో 4 ప్రాంతాల్లో 4 భారీ బహిరంగ సభలు నిర్వహించారు సీఎం జగన్. ఎన్నికలకు కొంత సమయం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. మేము సిద్ధం పేరుతో ఈ బస్సు యాత్ర చేసేందుకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని 21 పార్లమెంటు స్థానాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధం బహిరంగ సభలో జరిగిన 4 పార్లమెంటు నియోజకవర్గాలు మినహా మిగిలిన పార్లమెంటు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగనుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే సిద్ధం పేరుతో ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా ఒక అంత గొప్ప బహిరంగ సభలను మేము నిర్వహించుకోగలిగామని చెప్పి గర్వంగా చెప్పగలం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి బస్సు యాత్ర మన బస్సు ద్వారా కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. పూర్తిగా 21 రోజుల పాటు ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉండబోతున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక పెద్ద బహిరంగ సభ, అదేవిధంగా స్థానికుల మేధావులు, స్థానికులు వాళ్ళందరి నుంచి కూడా అభిప్రాయ సేకరణ ఇంటరాక్షన్ కూడా ఉండబోతుంది ప్రతి నియోజకవర్గ పరిధిలో. ఈ నెల 27 తేదీ నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర ఇచ్చాపురంలో ముగుస్తుంది. దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఉదయం పార్టీ నేతలు, మేధావులతో సీఎం జగన్ సమావేశమవుతారు. సాయంత్రం భారీ బహిరంగ సభను పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంలో నిర్వహిస్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ 5 కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి వివరించనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి వైసీపీని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఎన్డీఏ కూటమి లక్ష్యంగా సీఎం జగన్ విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది. గతంలో నిర్వహించిన సిద్ధం సభలకు వైసీపీ క్యాడర్ నుంచి మంచి స్పందన లభించింది. దీంతో జగన్ బస్సు యాత్రకు వైసీపీ నుంచి మంచి స్పందన వస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ప్రతి పార్లమెంటు పరిధిలోనూ సిద్ధం తరహాలోనే సభలు నిర్వహించేందుకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అభ్యర్థులు వారి వారి నియోజకవర్గాల్లో ప్రచారం కూడా సాగిస్తున్నారు. మరోపక్క వైఎస్ జగన్ బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అంతకంటే ముందే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలనే అంశానికి సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలని 99% హామీలు అమలు చేశామంటున్న వైసీపీ వచ్చే ఎన్నికల్లో ప్రజాకర్షక హామీలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.